Welcome to Business Weekend. ప్రభుత్వ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసి వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టబోతోంది. ఈ నెల 17న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఈ సంస్థపై ఇన్వెస్టర్లలో భారీ అంచనాలున్నాయి. లిస్టింగ్ తొలి రోజు ఎల్ఐసి ఎలా ట్రేడ్ కావచ్చు, లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా లేక డిస్కౌంట్తో తుస్సుమంటుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎల్ఐసి ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం కాస్త నెగిటివ్గా కావడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఎల్ఐసి ఇష్యూకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 2.83 రెట్లు అధికంగా బిడ్లు దాఖలు కాగా, సంస్థాగతేతర విభాగంలో 2.91 రెట్ల స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో 1.99 రెట్లు, పాలసీదారుల విభాగంలో 6 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 4.4 రెట్ల స్పందన లభించింది. ఈ నెల 12న ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనున్నట్లు ఎల్ఐసి ప్రకటించింది. ఈ నెల 17న ఎల్ఐసి స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కానుంది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభంలో గ్రే మార్కెట్ ప్రీమియం ఆశలు లేపినప్పటికీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ స్టాక్ డిస్కౌంట్తోనే లిస్ట్ కావచ్చని అంచనాలున్నాయి. గ్రే మార్కెట్లో ఈ స్టాక్ నెగిటివ్ జోన్లోకి మళ్లడంతో ఈ ఐపీఓకు అప్లై చేసిన ఇన్వెస్టర్లలో నిరుత్సాహం నెలకొంది. ఒక దశలో 93 నుంచి 95 రూపాయలుగా ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం డిస్కౌంట్లోకి మళ్లింది. దీంతో వోలటాలిటీ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ ద్వారా అనుకున్న మొత్తాన్ని సేకరించగలిగింది, పైగా ఓవర్ సబ్స్క్రైబ్ కూడా అయింది. కానీ స్టాక్ మార్కెట్లో వచ్చిన కరెక్షన్తో గ్రే మార్కెట్లో ప్రీమియం మొత్తం పోయి డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని పూర్తిగా కొట్టేయలేకపోయినా ఇన్వెస్ట్ చేసేసిన వారికి కొంత ఆదృత మాత్రం కలిగిస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి కూడా విశేష స్పందన చూరుకున్న ఎల్ఐసిలో షేర్లు తక్కువ ధరకు లిస్ట్ అయితే పబ్లిక్ ఇష్యూలో మిస్ అయిన వారు వెంటనే కొనడానికి తప్పకుండా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువ. ఎంతో సరసమైన ధరకు కూడా ప్రభుత్వం ఆఫర్ చేసింది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంకొంత మొత్తాన్ని ఖర్చు చేసి తక్కువ రేట్లో ఉంటే కొనడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్ల ఎక్కువ డిస్కౌంట్ ఉండే ఆస్కారం చాలా తక్కువ. అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో ఆర్థిక అస్థిరత పెరిగి ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తోంది. ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే ఎల్ఐసి తక్కువ వాల్యుయేషన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే డిస్కౌంట్తోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎల్ఐసికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల వారి బిజినెస్ ప్రతి ఒక్కరి ప్రాణాలతో ముడిపడి ఉండటం వల్ల, పైగా ప్రభుత్వం వాటా ఇప్పటికీ కూడా 96.5% ఉండటం వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వారందరి చాయిస్ ముందు ఎల్ఐసికి, ఆ తర్వాతే ప్రైవేట్ కంపెనీలకు ఉంటుంది. అంటే బిజినెస్కి లోటు లేకుండా బ్రహ్మాండమైన పబ్లిక్ రీచ్ ఉన్న ఎల్ఐసిని తమ పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవడానికి మ్యాక్సిమం ఇన్వెస్టర్లు ఇష్టపడతారు. షేర్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయిన ప్రతిసారి గతాన్ని పరిశీలించినట్లయితే ఎల్ఐసి ధైర్యంగా ఇన్వెస్ట్ చేయటం, ఆ తర్వాతి కాలంలో ఎంతో లాభాలతో అమ్మి వేసుకోవటం మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి కావలసినంత డబ్బు అందుబాటులో ఉండటం, మార్కెట్ని అంచనా వేయటంలో అవగాహన ఉన్న ఎల్ఐసికి మంచి ఫ్యూచర్ ఉంది అనే ఆ విషయం ఎవ్వరూ కాదనలేని నిజం. మార్కెట్ సెంటిమెంట్ వల్ల కనుక ఈ షేర్ తక్కువ రేట్లో దొరికితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడని అవకాశంగా భావించాలే కానీ ఇంకా తగ్గితే కొందాము అనే చాచివేత ధోరణి ప్రదర్శించటం పూర్తిగా తెలివి తక్కువని నా నిశ్చిత అభిప్రాయం. ప్రతి ఇండియన్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉంచుకోదగ్గ షేర్ ఎల్ఐసి కాబట్టి గుర్తుంచుకోండి. ఒకవేళ తక్కువ ధరలో కనుక లిస్ట్ అవ్వడం జరిగితే వెను వెంటనే దాన్ని కొనుక్కుని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం కూడా హోల్డ్ చేయండి. మరోవైపు ఎల్ఐసి తీసుకున్న నిర్ణయాలు వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో సంస్థ నష్టాలు పెరగడం, మార్కెట్ వాటాను కోల్పోవడం, డిజిటల్ రంగంలో బలహీనంగా ఉండడం సంస్థకు మైనస్ కావచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రూపాయి విలువ ఈ వారం భారీగా క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఒక దశలో 38 పైసలు పతనమై 77.63 పడిపోయింది. ఆ తరువాత రూపాయి మారకం విలువ కోలుకున్నప్పటికీ ఇంకా పతనం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 77.44గా ఉంది. 6 కరెన్సీల బాస్కెట్తో కూడిన డాలర్ ఇండెక్స్ 2 దశాబ్దాల గరిష్ట స్థాయి 104.51కి చేరడం రూపాయి సెంటిమెంట్ను బలహీనపరిచింది.
దీనికి తోడు దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 8 గరిష్ట స్థాయికి చేరడం, దేశీయ ఇన్వెస్టర్లు రిస్క్కు విముఖంగా ఉండడం, ఎఫ్ఐఐ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్బీఐ రూపాయి ఆటుపోట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో వారాంతాన రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకుంది. ఏప్రిల్ నెలకు గాను రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగి 8 గరిష్ట స్థాయిని నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్లో 4.23% ఉన్న రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈ ఏడాది ఏప్రిల్లో 7.79% ఎగబాకింది. ఇది 2014 మే గరిష్ట స్థాయి కావడం విశేషం. గత నెలకు గాను ఫుడ్ ఆర్టికల్స్ ఇన్ఫ్లేషన్ గత ఏడాదితో పోలిస్తే 1.96% నుంచి 8.38% పెరిగింది. ఇక ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్లేషన్ రేటు 7.52% నుంచి 10.8% ఎగబాకింది. వంట నూనెలు, కూరగాయల ధరలు గత నెలలో మరింత ప్రియమయ్యాయి. ఇక ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో వచ్చే నెలలో జరిగే ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని పలు రేటింగ్ సంస్థలు తెలిపాయి. త్వరలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ రేట్స్ మోతెక్కనున్నాయి. దీంతో ఇప్పటికే ధరాభారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల జేబులకు మరింత చిల్లుపడనుంది. రూపాయి విలువ భారీగా క్షీణించడం, ముడి సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో కన్స్యూమర్ డ్యూరబుల్స్ రేట్స్ను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ తదితర ఉత్పత్తులను కొనాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కొనేయండి. త్వరలోనే గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు కొండెక్కనున్నాయి. ఈ నెల చివర్లో కానీ లేదా వచ్చే నెల తొలి వారంలో కానీ టీవీ, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఏసీల రేట్లు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రూపాయి విలువ భారీగా క్షీణించడం, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాన్ని తట్టుకోవడం తమకు కష్టంగా మారిందని, దీన్ని వినియోగదారులకు బదలాయించేందుకు సిద్ధమవుతున్నట్లు తయారీ కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత ఏడాదిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వివిధ విడిభాగాల ధరలు భారీగా పెరిగాయి. దిగుమతులపై భారతీయ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండస్ట్రీ ఎక్కువగా ఆధారపడుతోంది. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో కంపోనెంట్లు దిగుమతవుతున్నాయి. దీంతో రూపాయి క్షీణత ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పైగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులతో అక్కడ లాక్డౌన్ అమలవుతుండగా షాంఘై పోర్టులో కంటైనర్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ ప్రభావం కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండస్ట్రీ కష్టాల్ని మరింత పెంచింది. ఇప్పటికే ధరలను పెంచిన పలు కంపెనీలు మరో విడత ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. గత ఏడాదిగా సెమీకండక్టర్, చిప్ కొరత కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఆ ధరల పెరుగుదల ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. విడిభాగాల ధరలు పెరగడం, డిమాండ్, సప్లై కొరత ఏర్పడడం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు బాగా పెరగబోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. అలాగే కన్స్యూమర్స్ డ్యూరబుల్స్ సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకులపై ఆధారపడిన నిత్యావసరాలు మరింత ప్రియం కావచ్చని ఎలక్ట్రానిక్ తయారీదారుల సంఘం వెల్లడించింది. ఈ నెలలో తమ కంపెనీ ఉత్పత్తుల రేట్లను మరో 3-5% మేర పెంచాలనుకుంటోందని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల కంపెనీ హయర్, పానాసోనిక్ తదితర సంస్థలు తెలిపాయి. భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ ప్రణాళికలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది అమెరికా వాహన తయారీ కంపెనీ ఫోర్డ్. గత ఏడాది దేశీయ మార్కెట్లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫోర్డ్ తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్ను కూడా తయారు చేయబోమని తెలిపింది. పిఎల్ఐ పథకం కింద తమ ప్రతిపాదనలను ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఫోర్డ్ ఈవీ తయారీ ప్రణాళికల నుంచి మాత్రం తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారతీయ మార్కెట్లో ఆటో రంగం ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ప్రస్తుత మందగమనంతో సంస్థకు నష్టాలొస్తున్నాయని ఫోర్డ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై మార్కెట్ ఎక్స్పర్ట్ వివికే ప్రసాద్ అనాలిసిస్ను ఇప్పుడు చూద్దాం. షేర్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్న ఈ సమయంలో ప్రతి ఇన్వెస్టర్ కూడా విపరీతమైన భయాందోళనలకి గురవుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే మార్కెట్లో రేట్లు తగ్గినంత మాత్రాన షేర్ల యొక్క లేదా ఆ కంపెనీల యొక్క లాభదాయకత తగ్గదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే లాభదాయకత తగ్గింది కాబట్టి షేర్ ప్రైస్ తగ్గితే మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు.
అలా కాకుండా లాభాలు మాత్రం పెరుగుతూ ఉన్నా కూడా షేర్ ప్రైస్లు తగ్గుతుంటే భయపడవలసింది పోయి మనం కొద్దిగా గొప్ప ఆశని పెంచుకుని ఆసక్తితో షేర్లు కొనుక్కోవడానికి ముందుకు రావాలి అని గమనించాలి. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు నిఫ్టీలో ఉన్నటువంటి 50 షేర్లలో 30 షేర్లు రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఆ 30 షేర్లలో కూడా 25 కంపెనీలు లాభదాయకతను పెంచుకుంటే కేవలం 5 కంపెనీలు మాత్రమే లాభదాయకతలో లోటు చూపించాయి. అంటే అర్థమేంటి, రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలో 80% కంపెనీలు బాగున్నాయి. పైగా 2022 మార్చ్ 31 పీరియడ్లో ఎండ్ అయినటువంటి 12 మంత్స్ తీసుకుని అంతకుముందు 2021 మొత్తానికి కలిపిన 12 మంత్స్ని కంపేర్ చేస్తే ఈ ఒక్క కాలంలోనే 7.37% వరకు ప్రాఫిట్లు పెరిగాయి. అంటే అర్థం ఏంటంటే ఆగ్నేయ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీల యొక్క లాభదాయకత పెరుగుతూ ఉన్నదే కానీ తగ్గటం లేదు. అంటే దీని మూలంగా ప్రస్తుతం వచ్చిన ఫాల్ గురించి విపరీతంగా భయపడనక్కర్లేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, రానున్న రోజుల్లో ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఏ కంపెనీ అయినా అప్పు ఆధారంగా అంటే దాని యొక్క వ్యాపార సామ్రాజ్య విస్తరణకి అప్పును కనుక తీసుకున్నట్లయితే దానిపైన వడ్డీ చెల్లించాలి, కాబట్టి లాభదాయకత తగ్గవచ్చు. అందువల్ల మేము ఏం చేసామంటే ఉన్న ఇండస్ట్రీస్లో ఏ ఇండస్ట్రీస్ కొనుక్కున్నట్లయితే ఈ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఎక్కువ పడదో చూసాము. అలాగే ఆ ఇండస్ట్రీస్లో అన్నింటికన్నా అప్పు బాధ్యత లేదా అప్పు బరువు తక్కువగా ఉన్న కంపెనీలు ఏంటో కూడా సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అనుకున్నాము. ఇలా చూసినప్పుడు ప్రధానంగా ఈ రోజున మీకు చెప్పగలిగింది ఏంటంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మీరు కొనుక్కున్నట్లయితే మీకు కొద్దో గొప్ప లాభాలు వచ్చే అవకాశం, అంటే కనీసం పెట్టుబడి స్థిరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఇండస్ట్రీస్లో కూడా పేరెన్నికన్న కంపెనీలు లాభదాయకత నష్టం లేకుండా ఉన్న కంపెనీలు మాత్రమే కొనుక్కోవాలి. అందుకు మీరు ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసినా కూడా తప్పేమీ లేదు. ఉదాహరణకి ఇండస్ట్రీస్ ఏంటి అని చూస్తే ఎడ్యుకేషన్ని ఆధారంగా చేసినటువంటి కంప్యూటర్స్ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ NIIT లాంటిది. అలాగే కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్లో కూడా లార్జ్ అయినా మీడియం అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అంటే TCS కానివ్వండి, అలాగే మీడియంలో కనుక చూసినట్లయితే ఫస్ట్ సోర్స్ కావచ్చు లేకపోతే కోఫోర్జ్ కావచ్చు, ఇవి రెండు కొనుక్కోవచ్చు. అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అందరికీ ఆనందంగా ఉండేట్లుగా హైదరాబాద్ బేస్డ్ అయినటువంటి విజయ డయాగ్నోస్టిక్స్ అనేది ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ అన్నిటికన్నా కూడా అప్పు తక్కువగా ఉండి లాభదాయకత బాగున్నట్టుగా కనపడుతోంది. ఇంకా దీనికి పైగా ఇంకా చెప్పాలి అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాగే ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతుందో ప్రజలందరూ కూడా డిపాజిట్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి NBFCలు అంటే ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారంలో ఉంటారో వాళ్ళ యొక్క స్టాక్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు. తర్వాత ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగినా మనకి ఆకలి వేయటం ఆగదు కాబట్టి ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, అందులో కూడా రైస్ ప్రాసెసింగ్ కానీ రైస్ ఎక్స్పోర్ట్స్ కానీ ఉన్న కంపెనీలు తీసుకుంటే ఆ ఇండస్ట్రీస్ బాగానే ఉంటాయి. తర్వాత అందరికీ ఒకవేళ మార్కెట్ పడిపోయినంత మాత్రమే మనకు జబ్బు చేయటం మాందం, కాబట్టి హాస్పిటల్ ఇండస్ట్రీస్ మంచిగా ఉంటాయి. నెక్స్ట్ IT ఎనేబుల్ సర్వీసెస్, అవి కూడా బాగానే ఉంటాయి. ఇక తర్వాత అగ్రికల్చర్లో బేస్ చేసుకుని ఎలా అయితే ఫెర్టిలైజర్స్ అనుకున్నామో, పెస్టిసైడ్స్ కానీ అగ్రోకెమికల్స్ కానీ, ఇందులో ఇండియన్ అయినా ఫారిన్ అయినా మధ్యతరగతి అయినా లార్జ్ అయినా పర్లేదు, అవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కూడా బాగానే ఉంటుంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో 2 ప్రధానంగా కేటగిరీస్ ఉంటాయి, బల్క్ డ్రగ్స్ అని ఫార్ములేషన్స్ అని. బల్క్ డ్రగ్స్లోనూ బాగానే ఉంటుంది, ఫార్ములేషన్స్లోనూ బాగానే ఉంటాయి. వీటన్నింటిలో కనుక మీకు ఒకవేళ ఏది కొనాలో విపరీతమైనటువంటి ఒక రకమైన ఆందోళనకి గురవుతున్నట్లయితే అందులో ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీలని ఒకసారి ఎంపిక చేసుకుని కొనుక్కోవటం మంచిది. ఆఖరిగా అందరికీ కూడా కావాల్సింది పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ కావాలి. ఆల్రెడీ ఇండియాలో ఎలక్ట్రిసిటీ స్కేసిటీలో ఉన్నది, కాబట్టి పవర్ జనరేషన్ కంపెనీలు కూడా ఖచ్చితంగా బాగుండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఆఖరిగా చెప్పాలి అంటే మనం అందరం కూడా మార్కెట్ బాగున్నా బాగాలేకపోయినా ఇన్ఫ్లేషన్ పెరిగినా పెరగకపోయినా కూడా టెలికమ్యూనికేషన్స్ మీద విపరీతంగా ఆధారపడుతున్నాం, డేటా ప్లాన్స్ కానివ్వండి లేదా వాయిస్ కానివ్వండి అన్నీ కూడా. కాబట్టి టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ కూడా బాగానే ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో ఏ కంపెనీ యొక్క పనితీరు బాగుందో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి TV5 చూస్తూ ఉన్నట్లయితే మీకు ఈ ఇండస్ట్రీలో మంచి షేర్లు ఏవో తెలిసే అవకాశం ఉంటుంది, మంచి లాభాలను కూడా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి భత్తిని అనాలిసిస్ ను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం ఎర్నింగ్ సీజన్ కూడా చూసినట్లయితే ఎర్నింగ్ సీజన్ ఆశించినట్లుగానే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ డీసెంట్ గానే వచ్చినాయి, కానీ ఎక్కడ నెగిటివ్ సర్ప్రైజెస్ అనేవి లేవు, అదేవిధంగా ఎక్కడ గ్రేట్ పాజిటివ్ సర్ప్రైజెస్ కూడా ఏం లేవు. ఒక మ్యూటెడ్ ఎర్నింగ్ సీజన్ కింద మనం ప్రస్తుతం చూసుకోవాలి. ఒక డీసెంట్ ఎర్నింగ్ క్వార్టర్ కింద మనం Q4 ని
చూడటం జరిగింది. సో దానికి అనుగుణంగా మార్కెట్స్ ఒక వాలటైల్గా ప్రస్తుతం మూవ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో చూసినట్లయితే, ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కంప్లీట్గా పెన్నీ క్యాప్ స్టాక్స్ లాంటి వాటిని మరియు మొమెంటమ్ స్టాక్స్ వంటి స్టాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ లార్జ్ క్యాప్ స్టాక్స్, ఏదైతే ఇన్వెస్టర్స్ గత కొంతకాలంగా చాలా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనే లార్జ్ క్యాప్ హై క్వాలిటీ స్టాక్స్, అంటే ప్రథమంగా ఇండెక్స్ స్టాక్స్ అవి నిఫ్టీ 50 స్టాక్స్ కానీ, సెన్సెక్స్ 30 స్టాక్స్ కానీ, అటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ప్రస్తుతం అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఇమ్మీడియట్గా మార్కెట్లో బై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఒక స్టాగర్డ్ మేనర్లో, అంటే ఒక 100 రూపీస్ ఉంటే ప్రస్తుతం మార్కెట్లో డిప్ వస్తే కనుక, ఒక కంప్లీట్ డిప్ వచ్చిన రోజు ఒక 10% ఆఫ్ దేర్ ఈక్విటీని 10% ఆఫ్ దేర్ క్యాపిటల్ని ప్రస్తుతం మార్కెట్ కండిషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ వీలైనంత వరకు ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో క్యాష్లో ఉండటమే మంచిది, ఎందుకంటే మార్కెట్లో క్లారిటీ రావడానికి టైం పట్టేటటువంటి విధంగా ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తున్నాం. ఇండియన్ మార్కెట్కి ప్రధానమైనటువంటి వర్రీ కనుక మనం చూస్తే, మనకి క్రూడ్ ఆయిల్ $100 అబోవ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కనుక $100 బిలో కింద వస్తేనే కానీ ఇండియన్ మార్కెట్లో ఒక పాజిటివ్ మొమెంటం అనేది తిరిగి రీబౌండ్గా రావడానికి అవకాశాలు మనం చూస్తున్నాం. ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ ఎగ్జిట్ చేస్తూ ఉండటంతో మనకి దాని యొక్క ప్రభావం డాలర్ స్ట్రెంగ్థన్ అవుతూ రూపీ వీక్నెస్ అవుతూ మనం చూస్తున్నాం. గత వారం చూసినట్లయితే రూపీ ఆల్ టైమ్ లోకి నియర్లీ 77.40 రూపీస్ దగ్గర టచ్ అవటం కూడా మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొంచెం రూపీ కనుక డిప్రిషియేట్ అయితే కనుక సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా అయినట్లయితే డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లోకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇండియన్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తారు డెఫినెట్గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. సో ఆ టైం కోసం ఇన్వెస్టర్స్ ప్రస్తుతం వేచి చూడాల్సిన అంశం కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే, మార్కెట్స్లో ఈ బేర్ గ్రిప్ అంటే ప్రస్తుతం ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫాలో ఆన్ బయింగ్ కూడా ప్రస్తుతం రావట్లేదు. సో అందువల్ల ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడర్స్ డెఫినెట్గా ఇది ట్రేడింగ్కి మంచి టైం కింద కాదు, ఇన్ కేస్ ఏమైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ కనుక కనపడితే స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అనేవి మెయింటైన్ చేయడం చాలా మంచిది. డెలివరీ బేస్డ్ ట్రేడింగ్కి కొంచెం క్వాలిటీ కంపెనీస్లో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా, వాల్యుయేషన్స్ తగ్గితే ఎర్నింగ్ విజిబిలిటీ ఎక్కువగా ఉంటే అటువంటి షేర్స్లో డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మనం చూడొచ్చు. ఓవరాల్గా మనకి నిఫ్టీ 16,000 above 200 మూవింగ్ యావరేజ్లో కనుక వచ్చినట్లయితే ఒక పాజిటివ్ టెరిటరీలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెక్టోరల్ పరంగా చూస్తే కనుక మనం ప్రస్తుతం లార్జ్ క్యాప్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే HDFC ల్యాండ్ బ్యాంక్స్ కానీ, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసెంట్ రిజల్ట్స్ శుక్రవారం రావడం జరిగింది, అటువంటి షేర్స్లో ఎటువంటి డిప్ వచ్చినా L&T లాంటి షేర్స్, రిలయన్స్ లాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ మీద ఫోకస్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో మంచి అక్యుములేషన్ కింద మంచి FDని మించి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.